జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. వెస్ట్ బెంగాల్ ప్రస్తావన వచ్చింది. సందేశ్ గలీలో భయమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి లాస్ట్ టైం 2019లో సువేందు అధికారి గారు వాళ్ళు టీఎంసీలోనే కంటిన్యూ చేశారు. సో అది అయిన తర్వాత వారి అడిషన్తో ఆ ప్రాంతంలో ఏవైతే ఉన్నాయో ఒక 3-4 సీట్లు అక్కడ యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సార్. ఇంకోటి మనము కర్ణాటకలో కొన్ని తగ్గుతాయి సీట్లు అనుకున్నాం, తెలంగాణ కొంచెం పెరుగుతాయి అనేది వాస్తవం. అది అయినప్పటికీ మిగతా చూసుకుంటే ఉత్తరప్రదేశ్లో ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. లాస్ట్ టైం 63 దగ్గర వరకు వచ్చినట్టు రిలయన్స్ అవన్నీ కలుపుకుంటే, ఇప్పుడు అది 70 దాటి 72-73 వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అన్నమాట. సో కొన్ని అంటే మినిమం లాస్ట్ టైం వచ్చిన దానికంటే ఇంకా యాడ్ అయ్యి బీజేపీ చాలా మటుకు 320 వరకు టచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. తమిళనాడులో ఒక 2 అయితే వస్తాయని గట్టి నమ్మకంతో ఉన్నాయి. అంటే వాట్ ఎవర్ ద మనం చూస్తున్న రివ్యూస్ కానీ ఇన్పుట్స్ కానీ ఏవైతే వస్తున్నాయో, సో ఆ దీంతో ఇంకా పెరుగుతుంది అన్నమాట. ఓకే, సందేశ్ కలీకి సంబంధించిన ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను. సందేశ్ కలీలో హైదరాబాద్ లాంటి సిచ్యువేషన్, అక్కడ ఓకే 60% ముస్లిమ్స్ ఉన్నారు, అక్కడ 40% మాత్రమే హిందువులు ఉన్నారు. మొత్తం హిందూ కన్సాలిడేషన్ అయినా కానీ కూడా అక్కడ బీజేపీ గెలవడం చాలా కష్టమైన విషయం. అది గెలవలేరు నేను అనట్లేదు, ఎందుకంటే ముస్లింస్లో కూడా పీడితులు చాలామంది ఉన్నారు. ఈ టీఎంసీ గుండాల వల్ల నష్టమైనటువంటి ముస్లింస్ కూడా చాలామంది ఉన్నారు. కానీ అల్టిమేట్గా ఓటింగ్ వెళ్ళేసరికి వాళ్ళు మతపరంగా ఓటు వేస్తారా లేదా పీడితుల్ని వాళ్ళు పీడించే వాళ్ళని శిక్షించాలన్న దృష్టితో ఓటేస్తారా మనం చెప్పలేము. అది అందుకనే సందేశ్ కలీని మనం ఆటోమేటిక్గా బీజేపీ గెలుస్తుందని చెప్పడం చాలా కష్టం. డెమోగ్రాఫిక్స్ కొంత భిన్నంగా ఉన్నాయి. అక్కడ దగ్గర దగ్గర 13 సీట్లు బెంగాల్లో ముస్లిం ఓటింగ్ పర్సెంట్, ముస్లిం ఓటర్స్ 35-60% పైన ఉన్నారండి. జస్ట్ ఎ నెంబర్. కరెక్ట్ కరెక్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.